హలో హలో చెప్పే. బాగున్నావారా? బాగున్నా. నేను ఏంటి, చాలా రోజులు గుర్తొచ్చావు. గుర్తుకొస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏముంది, ఖాళీ తినేసి కూర్చున్నా. నువ్వు తిన్నావా? లేదురా, తినాలేరా, కొంచెం పని ఉందని బయటికి వస్తున్నారా. అవునా? ఆంటీ అంకుల్ ఎట్టున్నారా? బాగానే ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగానే ఉన్నారా? మీ తమ్ముడు చూడరా, అక్క పెళ్ళి ఎప్పుడు? పెళ్లి పిలుస్తావు మరి? అక్క డిసెంబర్ లో అనుకుంటున్నా, మ్యాచెస్ స్టార్ట్ చేసాను చుట్టం. అవునా? మరి నీ పెళ్ళి ఎప్పుడు రా, మీ గర్ల్ ఫ్రెండ్ తోటి? హలో, ఇప్పుడు నా పెళ్లి ఎంత అర్జెంట్ ఏముంది? ఎందుకు రా, చేసుకోవారా మరి? జాబ్ లేదు, ఏం లేదు, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, మనకేమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం. చూడాలి. అరే మీ జగన్ అన్న మీద రాళ్ల దాడి జరిగిందా, నిజమేనారా లేక కోడి కత్తి ఏంటి డ్రామా ఆడుతున్నారా? ఏమోనే అదే డౌట్. రాత్రి డాడీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారంట. వీళ్ళు ఏమో లైట్ కరెంట్ తీసేసారంట. మళ్ళీ సడన్ గా పూలతో పాటు రాయలేసారంట. మరి అది ఎవరేసారో తెలియదు. వీళ్ళు కింద పట్టుకుందాం అన్నా కానీ ఎవరు దొరకలేదంట. ఎదికినా కానీ అక్కడ చుట్టుపక్కల ఏమన్నా టీడీపీ వాళ్ళు అయితే పారిపోవడం ఏదో ఒకటి చేస్తారు కదా. వీళ్ళేమో అట్లా ఏం మూమెంట్ లేదంటాడు. వీళ్ళు కూడా మరి ఎలక్షన్ టైం కదా, ఏమన్నా ఇంపాక్ట్ స్ట్రాటజీ ఏమో అంటున్నారు. అరే నువ్వు వైసీపీ పార్టీ కదరా, నిజం చెప్పురా. లాస్ట్ ఎలక్షన్స్ మారిపోయింది కదా వైసీపీ. లేదా అవునరా, అప్పుడు పోయిన ఎన్నికల్లో కోడికత్తి దాడి అన్నారు, ఇప్పుడు ఏమో రాళ్ల దాడి చేశారు. చిన్న ఇదేంటిది, చిన్న దాడికి 10 మంది డాక్టర్లు చుట్టూ ముడతారా? జోక్ కాకపోతే సెలబ్రిటీ ఒక సీఎం మరి అంత మంది వచ్చిన ఫోటో తీసారు కదా. అరే అది చిన్న దెబ్బ కదరా, పెద్ద దెబ్బ లెక్క. మీ కేసీఆర్ కూడా కాల్దారు పడ్డాడు మన బాత్రూమ్ లో. దేవుడు వచ్చి డాక్టర్లు వచ్చారు, ఇంకా పార్టీ వాళ్ళు చాలా మంది పోయారు, గ్రూప్ టోలు పెట్టారు అప్పుడు కూడా. మా సీఎం అంటాము కాదురా, 15 నిమిషాలలో ఏంటి పోస్టర్ చేసి ఇల్లు, ధర్నాలు చేసి ఇల్లు న్యూస్లల్లా. అదేనే, ఇంకా ఇంత ఈజీ, ఇంత త్వరగా వైరల్ అవుతుందంటే మన వాళ్ళే చేయించారేమో అనే ఇది ఉంది. అదే పక్క కదరా మీరంతా. హలో, ఆ విషయం మనకు తెలియదు, ఐటాక్ వల్ల తెలియాలి. మొన్న రైలు కింద ఒక అమ్మాయి చనిపోయింది, పడి సూసైడ్ చేసుకుందంట. అప్పుడు కూడా ఇంకే అసలు మొత్తం రుద్దేసి మా వాళ్ళ మీద వీళ్ళు ముందరగానే డిజైన్స్ చేసుకున్నారు, చేసుకుని మొత్తం వదిలేరు. అప్పుడు ఇప్పుడు కూడా వెంటనే చేశారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఇక్కడేమో మేము, అక్కడేమో మీరు ఓడిపోయినట్లేరా. ఏమో చివరికి మీ కేసీఆర్ బతికి అయిపోద్ది అది కూడా. అవునా? సరే మొత్తం పోల్స్ కూడా టీడీపీ జనసేన కూటమికి అంటున్నారు. చూడాల, అదే కనుక అయితే మమ్మల్ని మా పేరు కూడా రాసుకుని ఉంటారు ఈ పాటికి రెడ్ బుక్ లో. కిర్మిలా కొంగు పట్టుకొని మా అన్న కోటయ్యకొల్లి మా బాబాయ్ చంపిన వాళ్ళకి ఓటేస్తారా, మా కోటయ్య ఇల్లు అనుకుంటే అడుక్కుంటుంది కదరా. బాగా చేస్తుంది అది కూడా, అక్కడ ఇలా క్యాంపెయిన్ చేసి మా బాబాయ్ చంపినోడికి ఎట్లేస్తాను సీటు, అందుకని అది అట్లా మాట్లాడుతుందని వీళ్ళు కూడా అవినాష్ ని మరుద్దాం చూస్తున్నారు ఎంపీ సీట్ నుంచి. అరే ఓడిపోతాడో ఏమో అని అందుకనే రాళ్ల దాడి చేయించుకున్నాడు కదరా. ఇప్పుడు ఎట్లాంటి మనం మాట్లాడుకోకూడదు, చేస్తే ఇల్లు చేసుకుండవచ్చు. ఎటు సపోర్ట్ ఎవరు లేకపోయినా బాబాయ్ అని చెప్పేసి విన్నయ్యాము. అంతకు ముందు డాడీ పేరు చెప్పుకొని వచ్చాము. ఈసారి ఎవరు అందరు యాంటీ అయిపోయారు, చెల్లి అమ్మ లేదు, అమ్మ చెల్లి మొత్తం దాంట్లోకి ఉన్నారు కాంగ్రెస్. అయితే విజయమ్మ కూడా ఏదో మరి ఒకరోజు వెళ్తుందంట కాంగ్రెస్ క్యాంపెయిన్ కి. ఇంక ఈ జగన్కి ఎవరు లేరు, ఇంకా భారతీయ రాట్ల బయటికి మాకు భారతీయ కూడా తీసుకొస్తారంట. ఏంటిరా భారతీయ కూడా క్యాంపెయిన్ తీసుకొస్తారంట, మీకు ఇద్దరు చేస్తారు. ఏదేమైనా అది ఏ మంచి ప్లాన్ చేసేది, ఇప్పుడు మాకే పెట్టుకోవట్లే వెనక్కి.
బైక్ టాక్ మొత్తం జగన్ చేయించుకున్నాడు. అసలు డిజైన్ చేసిన బయట ఎవరు నమ్మేటట్లేదు ఇది. అవును జగన్ చేయించుకున్నాడు సింపతి కోసం అని చెప్పేసి దెబ్బ తగిలిపోతే దెబ్బతని నన్ను చూడకుండా రా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి నన్ను చూడాలి కదరా. అదేనే ఇదేం దొరకట్లేదు అంటే మామూలుగా సీసీ కెమెరాస్ ఉంటాయి, డ్రోన్లు పెట్టుకొని తిప్పుతారు మొత్తం ఉంటాయి. మరి అసలు బయట పెట్టట్లేదు ఎందుకో ఈ డౌట్స్ మొత్తం వాళ్ళు అపోజిషన్ పార్టీలు రేజ్ చేస్తున్నారు. ఏమనుకుంటారు వీళ్ళే కావాలని చేయించారు అందుకే సీసీ ఫోటోలు వీడియోలు ఏం వదలట్లేదు. కరెక్ట్ గా రాయి ఒకటి వచ్చేది వదిలేరు క్లిప్ బయటికి. ఆ రాయి ఎవడు వేసాడనే వదలట్లా ఇప్పుడు కూడా చంద్రబాబు రాళ్ల దాడి చేయించిన అంటారట కదరా. చేసేదైతే ఇప్పుడు దాకా ఇది ఎప్పుడో స్టార్టింగ్ నుంచి చేయించేవాడు. అయినా మా అన్న ఏమో పరదాలు కట్టుకుంటాడు. అదే అదే జగన్ అన్న చెప్తాడట కదా చంద్రబాబు చేయించిండు అనుకుంటా మాట్లాడుతా అన్నట్టు కదా. కాంగ్రెస్ సార్ రాత్రి మా వాడు పరదాలు కట్టుకోలేదు అందుకే రాయి వచ్చి పడింది. లేకపోతే నా పరదాలు ఉంటే రాయి లాపేది. జనాలు మళ్ళీ నమ్ముతారా మరి జగన్ ని? లేదు అయిపోయింది ఛాన్స్ ఇచ్చారు. అరే మరి అక్కడ జాబ్ రాకపోతే రాయుడికి వచ్చి జాబ్ చేసుకోరా మరి. హలో మనం గెలిస్తే వస్తాయి ఎట్లయినా మీరు గెలవరు గానీ వీడికే మీరు అట్లా మరి ఇట్లనే ఉంటది గానీ మామూలు వస్తే మొన్న 10 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ రాబోయే తర్వాత చంద్రబాబు వస్తారు, చంద్రబాబు తీసుకొస్తారు. నువ్వు డెవలప్ అవుతానే చూస్తూ ఉండవు 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో మాకు ఐటీ కంపెనీలు వస్తాయి. ఇంకా అక్కడ హైబ్రిడ్ సిటీ ఉన్నట్టు మాకు ఇక్కడ ఉండదు చూడు. మేము కూడా చూసినాం లేరా జగన్ అన్న ఎన్ని ఏం చేసిండో. జగన్ గారు చంద్రబాబు చేస్తాడు ఈసారి. ఆహా మేము కూడా చూస్తాం చూస్తాం చంద్రబాబు చేసిండు జగన్ అన్న ఏం చేసిండు గానీ మంచిగా జాబ్ చేసుకుని ఉండి. మంచి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా బాయ్ రా. మంచి ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా బాయ్ రా. మంచి ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా బాయ్ బాయ్ రా. మంచి ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా బాయ్ రా. మంచి ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా బాయ్ రా. మంచి ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది వచ్చి కలుస్తుంది. సరేరా సరే ఉంటా బాయ్ బాయ్ రా.